మన చంద్రుడికి మరియు భూమికి ఒక తాడు కడితే ఎలా ఉంటుంది? ఒకవేళ ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఇలా చంద్రుడికి మరియు భూమికి ఒక తీగ కట్టవచ్చా? అయితే ఫలితం ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మంది ఎలా థింక్ చేస్తూ ఉంటారంటే, పెద్ద పెద్ద రాకెట్లు ఉపయోగించి చంద్రుడిపైకి పోయే బదులు చంద్రుడికి మరియు భూమికి ఒక రోప్ కట్టేస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే చిన్నపిల్లలు ఇలా అనుకుంటూ ఉంటారు. సరే, మనం ఒకవేళ చంద్రుడికి మరియు భూమికి మధ్య ఒక రోప్ కట్టాలనుకుంటే అది రెండు విధాలుగా కట్టవచ్చు. మొదటిది వచ్చేసి భూమి యొక్క ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం వద్ద, ఇక రెండవది ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాలు మినహాయించి అన్ని చోట్ల, అంటే భూమధ్య రేఖ వద్ద, భూమధ్య రేఖ పైన మరియు కింద. ఒకవేళ భూమి మరియు చంద్రుడి యొక్క ఉత్తర ధ్రువాల మధ్య కనెక్షన్ ఇచ్చామనుకుంటే తాడు భూమిపై యాంకర్ పాయింట్ వద్ద తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఏమీ జరగదు. చంద్రుడు భూమి చుట్టూ దాని మార్గంలో తిరుగుతూ ఉంటాడు. భూమి మరియు చంద్రుల మధ్య ఒక తీగ ఉంటుంది. భూమి ఉత్తర ధ్రువం వద్ద ఒక పెద్ద బేరింగ్ ఉందని ఊహించుకోండి. ఆ బేరింగ్కు తీగ అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల భూమి తన మార్గంలో తాను, చంద్రుడి మార్గంలో చంద్రుడు రొటేట్ అవుతూ ఉంటాయి. భూమి కొద్దిగా వంపులో తిరగడం ద్వారా తాడు కూడా ధ్రువం పైకి కిందికి కదలవచ్చు. సో ఈ సందర్భంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా ధ్రువాల వద్ద కాకుండా మరి ఏదైనా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఒకవేళ మనం భూమధ్య రేఖ వద్ద ఒక ఫోల్ను అటాచ్ చేసి భూమికి చంద్రునికి మధ్య తీగ కట్టామనుకుంటే, అప్పుడు తాడంతా భూమికి ఒక బొంగరానికి ఎలా చుట్టుకుంటుందో అలా భూమికి 25,000 మైళ్ళు ఉన్న ఒక తాడంతా భూమికి చుట్టేస్తుంది. ఎందుకంటే భూమికి చంద్రుడికి మధ్య ఉండే దూరం 25,000 మైళ్ళు కాబట్టి. ఇదంతా కేవలం 24 గంటల్లో, అంటే ఒక రోజులో చుట్టేస్తుంది. తాడు తెగిపోవచ్చు. ఒకవేళ మనం తయారు చేసిన తీగ చాలా శక్తివంతమైనదైతే ఘోర విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం చంద్రుడితో చాలా సున్నితంగా ఉన్నప్పటికీ ఇది స్పష్టంగా అంతానికి దారితీస్తుంది. 10 రోజుల్లోపు చంద్రుడు భూమిని పగలగొట్టి భూమి మరియు చంద్రుడి ఘర్షణలో భూమి చాలా నాశనం అవ్వచ్చు. ఈ ఆలోచన భూమిని చాలా ఘోరంగా దెబ్బతీస్తుంది. భూమి ఉపరితలం మరియు వాతావరణం 1,000,000 డిగ్రీల వరకు వేడి చేయబడినందున అన్ని జీవరాశులు భూమిపై మనుగడను ముగిస్తాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.